వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో సిబిఐ షీట్ దాఖలు చేసింది వివేకా మృతికి గంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి కారణమంటూ అభియోగాలు దాఖలు చేసింది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ షీట్ దాఖలు చేసింది ఈ కేసుకు సంబంధించి మొత్తంగా నలుగురు నిందితులపై ఛార్జ్షీట్ దాఖలైంది వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న టి గంగిరెడ్డి వై సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి షేక్ దస్తగిరిపై సిబిఐ అభియోగ పత్రం దాఖలు చేసింది ఆగస్టు సెప్టెంబర్ నెలలో నిందితులను అరెస్టు చేసినట్లు సిబిఐ అధికారులు తెలిపారు అరెస్టు చేసిన నిందితులను జుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు చెప్పారు వివేకా హత్య కేసులో సిబిఐ అధికారులు మంగళవారమే ప్రాథమిక ఛార్జ్షీట్ను దాఖలు చేశారు కడప నుంచి పులివెందుల కోర్టుకు వచ్చిన సిబిఐ అధికారులు ఐదారు సంచుల్లో కేసుకు సంబంధించిన దస్త్రాలను తీసుకొచ్చారు పులివెందుల కోర్టులో కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించిన అధికారులు ప్రాథమిక ఛార్జ్షీట్ను దాఖలు చేశారు ఈ కేసులో నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ ను అరెస్ట్ చేసి తొంభై రోజులు కావడంతో మంగళవారం ప్రాథమిక షీట్ దాఖలు చేయగా బుధవారం పూర్తిస్థాయి ఛార్జ్షీట్ను దాఖలు చేశారు